న్యూస్. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. జూన్ 4 రాత్రి 8 నుంచి 9 మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 111 నియోజకవర్గ ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 పూర్తవుతుందని చెప్పారు. 61 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 మిగతా 3 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 లెక్కింపు ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు. ఢిల్లీలోని నిర్వాచన సదస్సు నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను సమీక్షించారు. అనంతపురం జిల్లా ఉరవకుండ మండలం పెన్న అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఈ మహోత్సవాన్ని చూసి తరించేందుకు ఏపీ కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా బారులు తీరారు. నమో నరసింహ అంటూ భక్తులు రథాన్ని లాగారు. పెన్న అహోబిలం గోవింద నామస్మరణలతో మారబోగింది. ఆదిలాబాద్ జిల్లాలో రైతులకు అవసరమయ్యే పత్తి విత్తనాలు దొరక్క అనేక ఇబ్బందులు పడుతున్నారని, యుద్ద ప్రాతిపదికన విత్తనాలు సమకూర్చాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తరపున బ్యాంకర్లకు ఒక గ్యారంటీ ఇచ్చి మేము ఆగస్టు 15 ఈ రాష్ట్రంలో ఎన్ని వేల కోట్ల రూపాయల రైతుల అప్పులున్నా సరే మీ ప్రభుత్వం కడతది, మీరు వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ పంట రుణాలు ఇవ్వండి అని ఎందుకు మీరు బ్యాంకర్లతో మీటింగ్ ఏర్పాటు చేసి ఆదేశాలు ఇస్తలేరు? ఈరోజు రైతు చేతిలో చిల్లి గవ్వలేదు. ఒక పక్క బ్యాంకుల దగ్గరికి వెళ్తే బ్యాంకర్లు ఏమంటారంటే, నీది గతంలో తీసుకున్నటువంటి పంట రుణమే మా దగ్గర బాకీ ఉన్నది, ఒక రూపాయి కూడా మీకు లోన్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదని బ్యాంకర్లు అంటారు. రైతు చేతిలో చిల్లి గవ్వలేదు. బయట వ్యాపారుల దగ్గరికి వెళ్తే నెలకు 5 రూపాయలు 6 రూపాయల మిత్తితోని వ్యాపారులు. ఈ రకంగా గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో వ్యవసాయం నడుస్తున్నది. గొప్పగా చెప్పిండ్రు, ఈ రాష్ట్రంలో డూప్లికేట్ విత్తనాలకి వస్తే
పీడీ చట్టాన్ని ఉపయోగిస్తాం. తద్వారా నేరస్తులంతా కూడా గడగడలాడాలా, ఈ ప్రభుత్వం అంటే ఏంటో తడాకా చూపిస్తామని చెప్పారు. ఆదిలాబాద్లో డూప్లికేట్ విత్తనాలు దొరికినాయి. దొరికిన గంటకే నేరస్తులు కోర్టు నుంచి బయటకు వస్తారు. ఎక్కడికి వెళ్ళినాయి మీ కఠిన చట్టాలు? ఏమైపోయినాయి మీ పీడీ యాక్ట్లు? కేవలం మాటలకే పరిమితమైనటువంటి ఈ ప్రభుత్వం ఈ రకంగా పరిపాలన కొనసాగిస్తే రాష్ట్రంలో రైతులకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ గొప్పగా చెప్తుంది, మాది రైతుల ప్రభుత్వం, మేము రైతులకు మేలు చేయడానికే మాకు రాష్ట్ర ప్రజలు మాకు అవకాశం ఇచ్చారని మాట్లాడతారు. ఇప్పటి వరకు ఫసల్ బీమా మీద ఈ రాష్ట్రంలో అమలు చేస్తామని ఒక పక్కకు చెప్పిండు, అసలు ఎవరి ప్రీమియం ఎంత ఎవరు కట్టాలా? కేంద్ర ప్రభుత్వ ప్రీమియం మినా ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టేటటువంటి ప్రీమియమే కాకుండా రైతులు కట్టే ప్రీమియం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం భరించాలని మేము మాట్లాడినప్పుడు ఒక పక్క కడతపోనే విధంగా మాట్లాడిండు. కానీ ఇప్పటి వరకు దాని మీద స్పష్టమైనటువంటి ఆదేశాలు ప్రభుత్వం నుండి లేవు. రైతుకు కనీసం ప్రభుత్వం నుంచి ఒక సమాచారం లేదు. ఇప్పుడు అసలు ఏ సీడ్, ఏ కంపెనీ ఉత్పత్తి చేసిన సీడ్ మార్కెట్లో అందుబాటులో ఉన్నదో ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ సమీక్ష చేసినట్టు మాకు అనిపిస్తలేదు. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ జరిగిపోయింది, 3 నెలలు అయిపోయింది జరిగిపోయి, కానీ జిల్లా లెవెల్ బ్యాంకర్స్ కమిటీకి ఎటువంటి డైరెక్షన్ వెళ్ళలేదు. పంట రుణాలు రైతులకు ఎక్కడా కూడా అందుతలేవు, కేవలం రెన్యువల్స్ మాత్రమే చేస్తున్నారు. 1000 కోట్ల రూపాయలు ఇప్పటికే పంట రుణాలు రైతులందరికీ బ్యాంకర్లు ఇవ్వాలి. ఒక పక్క బ్యాంకర్లేమో రైతులు లోన్లు కట్టలేదు కాబట్టి మేము ఇవ్వలేని పరిస్థితులు ఉన్నామని బ్యాంకర్లు మాట్లాడతారు. ప్రభుత్వ ప్రకటన, ఎన్నికల తర్వాత ఒక తీరు, 4 నెలల తర్వాత ఇంకో తీరు, రేపు ఏ రకంగా మాట్లాడతారో ప్రభుత్వ ప్రకటన కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. నకిలీ విత్తనాలని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఒక నేరస్తుడు నకిలీ విత్తనాలతో దొరికి మళ్ళీ 4 గంటల తర్వాత బయటకు వచ్చి నాకేం చేయగలుగుతుంది ఈ చట్టం, ఎప్పుడో 1960లు ఉన్నటువంటి ఆ చట్టాన్ని ఇప్పుడు అమలు చేస్తామంటే అది ఎక్కడా కూడా డూప్లికేట్ విత్తనాలని కంట్రోల్ చేసేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా మిగతా రాజకీయ పక్షాల తరఫున కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా వివరించడం జరిగింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొనాలా? కేవలం రాజకీయాల మీదనే సోనియా గాంధీ గారి మీద చూపిస్తున్నటువంటి ప్రేమ, ప్రియాంక గాంధీ గారి మీద చూపిస్తున్నటువంటి ప్రేమ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతుల మీద చూపియారని అనుమానం వస్తూ ఉన్నది. మీరంతా ఢిల్లీ వై రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డిని గద్దె దింపడం ఖాయమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జూన్11లోగా ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ల పెంపుపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని గడువు విధించారు. లేదంటే అందరితోనూ కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎస్సీ ఎస్టీ బీసీలను మోసం చేసి కాంగ్రెస్ గద్దెనెక్కిందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రకులాల జనాభా 25 నుంచి 27% ఉంటుంది. ఆడ కటకడ 10% వర్తిస్తుందేమో, కానీ తెలంగాణ రాష్ట్రంలో అగ్రకులాల జనాభా 7%, 10% ఎట్లా వర్తిస్తుంది? ఆ 7% అనేది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, అంటే ఆర్థికంగా పేదలు అగ్రకులాల్లో. మరి అగ్రకులాల జనాభా మొత్తం జనాభా 7% అవుతే అందులో పేదరికం సంఖ్య ఒక 25% ఉన్నా వాళ్ళకి అందాల్సింది 2% మించదు. అగ్రకులాల పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్రంలో 2% మించదు. మరి 2% పేదరికాన్ని పుచ్చుకొని రిజర్వేషన్ ఇస్తే 2% ఇచ్చినప్పుడు, వాళ్ళ జనాభా 7% లేనప్పుడు 10% రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఈ వర్గాల అవకాశాలను దోచిపెట్టినట్టు కాదా? ఎస్సీ ఎస్టీ బీసీ ప్రయోజనాలను దెబ్బతీసినట్టు కాదా? కాబట్టి రేవంత్ రెడ్డి గారు సర్కారు ఎస్సీ ఎస్టీ బీసీలను నమ్మించడానికి ఎన్నికల ముందు డిక్లరేషన్ చేయించిండ్రు, మా వర్గాలతో చేయించిండ్రు, మా వర్గాలను నమ్మించిండ్రు, ఓట్లు వేయించుకున్నారు, అధికారం అగ్రకులాలకు వచ్చిండ్రు, అనగాన వర్గాల అవకాశాలన్నీ అగ్రకులాలకు దోచిపెట్టడానికి ప్రయత్నం చేస్తుండ్రు. అందులో భాగమే ఇప్పటి వరకు 1 గంట సమయంలో ప్రభుత్వ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన జీవో తీయాల్సిన ఎస్ఎస్లు అది తీయలేదు. 50% తమిళనాడు ప్రభుత్వం అమలు చేసినప్పుడు దాని ఆధారంగా ఇక్కడ కూడా 50% మినిమం ముందు అమలు చేయవచ్చు, బీసీలది దాన్ని అమలు చేస్తలేదు. దీనికి కుంటి సాకులు, కులగణన నిర్వహించిన తర్వాతనే చేస్తామని చెప్పి మరి 6 నెలల్లో ఎవరు ఆపిండ్రు? 6 నెలలలోపు డిక్లరేషన్ ప్రారంభంగా 6 నెలలలోపు రిజర్వేషన్ ఇవ్వాలి కదా, ఎవరు ఆపిండ్రు? ఎవరు ఆపలేదు. అంటే ఉద్దేశం లేదు,
ఈ వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉండాలి, ఈ వర్గాల ప్రయోజనాలకు పెద్దపీట వేయాలనే ఉద్దేశం లేదు. ఎంత లేదంటే, ముస్లిం డిక్లరేషన్ చేయడానికి ఖుర్షీద్ అహ్మద్ వచ్చిండు కానీ ముస్లింలందరూ 80% పైగా కాంగ్రెస్ ఓట్లేసిండు కానీ అసెంబ్లీ ఎప్పుడు, సరే ఇప్పుడు కూడా వేసిండ్రేమో. మరి ముస్లింను తీసుకొచ్చి డిక్లరేషన్ చేసిన మీరు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో అసలు ముస్లిం మంత్రి ఎందుకు లేడు? రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ముస్లిం మంత్రి ఎందుకు లేడు? ఇప్పుడు చెప్పండి, ఎస్సీఎస్టీలు నమ్మించడానికి ఎస్సీఎస్టీ లీడర్ని తీసుకొస్తారు, బీసీలు నమ్మించడానికి బయట రాష్ట్రం నుంచి బీసీ లీడర్ని అదితా ఎంఆర్పిఎస్ తీసుకుంటుందని, అదితా ఎంఆర్పిఎస్ తీసుకుంటుందని ఎస్సీఎస్టీ బీసీ మేధావులందరూ ఈ విషయంలో మరో ఉద్యమానికి మన విద్యార్థులను, నిరుద్యోగులను, ప్రజల్ని సిద్ధం చేయడానికి మేధావులందరూ ముందుకు రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా రైట్ సిద్ధరామయ్య ఫోటో వచ్చిందా? ఎనభై శాతం దాటారు జనాభా పరంగా. ఈ 80% దాటిన ఈ వర్గాలను నమ్మించి ఓట్లేయించుకున్నది పోస్టల్ బ్యాలెట్లో 90% ఓట్లు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పడ్డాయని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ఆ ఓట్లను తగ్గించాలని అధికార పార్టీ నేతలు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి డిక్లరేషన్పై గెజిటెడ్ ఆఫీసర్ స్టాంప్ లేకపోయినా, బ్యాలెట్ కవర్పై ఓటర్ సంతకం లేకపోయినా బ్యాలెట్ పేపర్ను తిరస్కరించకూడదని ఎన్నికల సంఘం నిబంధనలు చెబుతున్నారని గుర్తు చేశారు. ఎన్నికల కమిషన్ను తెలుగుదేశం ఏం కోరిందో తెలుసుకోకుండా వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఇది మీకు తెలిసిందే వేదం అన్న, మీకు తెలిసిందే చట్టం అని అనుకుంటే అది పొరపాటు. అసలు టీడీపీ వాళ్ళు ఏమడిగారు? ఎలక్షన్ కమిషన్ ఏమిచ్చింది? మీరు దాని మీద ఏం ప్రొటెస్ట్ పెట్టారు? వీటికి ఏటికి సమాధానం లేదు, సంబంధం కూడా లేదు. సమాధానం సంబంధం రెండు లేవు. ఏదో కాగితం ఇచ్చారు, ఒక 10 మంది నాయకులు వెళ్ళారు, అది పెద్ద ఇష్యూలాగా ఎలక్షన్ కమిషన్లో ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చి బయట ప్రెస్కి వచ్చి టీడీపీను ఎలక్షన్ కమిషను కలిసిపోయింది అంటున్నారు. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకెక్కువ మాట్లాడుతున్నాడు. వైరస్ అండి, టీడీపీ వైరస్ ఎలక్షన్ కమిషన్ సోకిందంట. మేము వైరస్ అయితే నువ్వు క్యాన్సరు ఈ రాష్ట్రానికి. కాబట్టి మాట్లాడేటప్పుడు భాష కూడా అవసరం. అధికారం ఉందనో లేదా మైకులోనో మీ సొంతం కాబట్టి మీ ఇష్టం మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఎలక్షన్ కమిషన్ని టీడీపీ ఏమడిగింది? మేము 10/5/2024 ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఏమని? అయ్యా పలానా రూల్లో బ్యాలెట్ పేపర్ మీద ఆర్ఓ గారి ఫాస్ట్ మెయిల్ కానీ సిగ్నేచర్ కానీ లేకపోతే రిజెక్ట్ చేసే ప్రొవిజన్ లేదు. అటువంటిది ఏదైనా జరిగితే ఎక్కడన్నా బ్యాలెట్ పేపర్ మీద కావాలని వేయకపోయినా, లేదు పొరపాటున వేయకపోయినా, బ్యాలెట్ పేపర్ వెనకాల మామూలుగా మన ఎలక్షన్లో అయితే సంతకాలు పెడతారు ఆ ప్రిసైడింగ్ ఆఫీసరు. ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసరు ఉండడు కాబట్టి ఆర్ఓఏ కాబట్టి ఆర్ఓ గారి ఫాస్ట్ మెయిల్ దాని మీద ముద్రేయాలి. ఒకసారి మర్చిపోవచ్చు, లేదు పని హడావాళ్ళలోనో కావాలనో సంతకం పెట్టలేకపోవచ్చు. ఏ సందర్భంలో అయినా సరే, కారణం ఏదైనా సరే, అటువంటి ఫాస్ట్ మెయిల్ కానీ ముద్ర కానీ లేనప్పుడు ఆ పోస్టల్ బ్యాలెట్ని రిజెక్ట్ చేయొద్దని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ అడిగాం. అది కూడా ఏంటి, అది రూల్లో ఉంది. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన 19/7/2023 సర్క్యులర్లో అది రూల్లో ఉంది. మీరు కౌంటింగ్ అప్పుడు ఇది ఇబ్బంది అవుతుంది, కొంతమంది ఆర్ఓలు తెలియక ఫాస్ట్ మెయిల్ లేదు కాబట్టి బ్యాలెట్ డూప్లికేట్ అనో లేదా బ్యాలెట్ ఇన్వాలిడ్ అనేది పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్కి ఈవీఎంలు పెట్టిన అధికారులు ఉన్నారు, ఇవాళ అంతటి మేధావులు ఇవాళ ఎలక్షన్ డ్యూటీలో పనిచేస్తున్నారు.
కాబట్టి ఏది చెప్పినా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ చెబితేనే కింద కౌంటింగ్లో అది అమలవుతుంది తప్ప నోటి మాటకి చెప్తే కుదరదు. ఈ రూల్ని మీరు స్పెసిఫిక్గా రూల్ ఇలా ఉందో కాబట్టి పోస్టల్ బ్యాలెట్ వెనకాల ఆర్ఓ గారి సంతకం ముద్ర లేకపోతే దాన్ని రిజెక్ట్ చేయొద్దు అని సర్క్యులర్ ఇవ్వండి అని అడిగాం. రెండో అంశం, పోస్టల్ బ్యాలెట్ ఇచ్చినప్పుడు ఒక డిక్లరేషన్ ఉంది 13A, అంటే ఎంప్లాయీ డీటెయిల్స్, ఎక్కడ ఓటు ఉంది, ఇవన్నీ కలిపి ఆయన సిగ్నేచర్ పెడితే ఆ సిగ్నేచర్ని అటెస్ట్ చేస్తూ ఒక గజిస్టర్డ్ ఆఫీసర్తో అటెస్టేషన్ చేయించారు. ఈ గజిస్టర్డ్ ఆఫీసర్ ఎవరు? అక్కడే ఫెలిసిటేషన్ సెంటర్లోనే ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దారుణాలకు పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచర్ల ఎమ్మెల్యే అరాచకాలు, దోపిడీ విధానాలంటూ పిన్నెల్లి పైశాచికం అనే పేరుతో టీడీపీ బుధవారం ఓ పుస్తకాన్ని విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో దేవినేని ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్న, అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అండ చూసుకుని పిన్నెల్లి పైశాచికత్వం తారస్థాయికి చేరిందని ఆరోపించారు. దోపిడీలతో పాటు విగ్రహాలు కూడా దొంగతనాలు చేసే వృత్తిగల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన్ని అధికంగా వైఎస్ రాజశేఖర రెడ్డి, తర్వాత అతని తనయుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా అతిగా ప్రేమిస్తారు. ఎందుకంటే ఇతనుకున్నటువంటి ఏమున్నాయా అంటే, ఇంటి దగ్గర దోపిడీలు, దొంగతనాలు, హత్యలు ఉన్నాయి కాబట్టి ఆ తండ్రి కొడుకులు ఇతన్ని పెంచి పోషించి మాచర్లలో 2004 నుంచి 2019 వరకు అతనికి ఎదురు లేకుండా అతనికి కావాల్సినటువంటి డబ్బు ఎలా సంపాదించుకోవాలి, దోపిడీ ఎలా చేసినా సరే మాచర్లో ఒక సపరేట్ చట్టం, దానికి పిన్నెల రామకృష్ణారెడ్డిని మీడియా ముఖంగా ఒక ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు దేవుడి గుళ్ళో విగ్రహాలు దోచుకోలేదని, దేవుడి మీద ప్రమాణం కాదు, ఎందుకంటే దేవుడి విగ్రహాలే నువ్వు దోచుకుంటే దేవుడి మీద ప్రమాణం చేయడం నీకు పెద్ద ఈజీ. 2004 నుంచి 2024 వరకు నువ్వు మాచర్లేదో నీ అడ్డ అంటున్నావు కాబట్టి మాచర్ల సెంటర్లో నీ భార్య పిల్లల్ని తీసుకొచ్చి నేను విగ్రహాలు దోచుకోలేదు అని వాళ్ళ మీద ప్రమాణం చేయగలవా? అలాంటి వాడిని ఎన్నుకొని వైఎస్ రాజశేఖర రెడ్డిని దగ్గర నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు అతనికి ఎమ్మెల్యే పదవులు కట్టబెట్టడమే కాకుండా రాష్ట్రంలో ఒక నియోజకవర్గం, మాచర్ల అనే ఒక నియోజకవర్గం, అది ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి మాచర్ల నియోజకవర్గం, అది పల్నాటి బ్రహ్మనాయుడు, వాళ్ళందరూ ఉన్న నివాసం ఉన్నటువంటి కారంచేడుకు సంబంధించినటువంటి నియోజకవర్గం, అలాంటి నియోజకవర్గంలో దొంగతనాలే వృత్తిగా చేసుకున్నటువంటి ఇతన్ని పెట్టడం అనేది వాళ్ళు మరి రాజశేఖర రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికే చెల్లింది. అలాగే మాచర్లలో ఈయనకు ఒక తమ్ముడు ఉన్నాడు, సొంత తమ్ముడు, ఈయనతో పాటు ఆయన ఒక దొంగ, దొంగ ఈయన పెద్ద దొంగ, ఆయన చిన్న దొంగ, ఇద్దరే కలిపి మాచర్ల నియోజకవర్గంలో మారణ హోమం సృష్టించారు. ఉదాహరణకి మా మీద దాడి అందరూ చూశారు, ఇవన్నీ మేము మాట మాటికి చెప్పడం కరెక్ట్ కాదు. మొన్న ఎన్నికల్లో కూడా అసలు రాష్ట్రంలో ఫ్యాక్షనిజం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 96 దగ్గర నుంచి అసలు ఫ్యాక్షనిజం నామరూపాలు లేకుండా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే అంతకుముందు ఫ్యాక్షనిజం రాష్ట్రంలో ఎన్నికలంటే ఎన్నికలైన తర్వాత దాదాపు చాలా పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ జరిగేది మా చిన్నప్పుడు. ఇవాళ రీపోలింగ్ ఎక్కడ జరగలా, ఒక్క మాచర్ల నియోజకవర్గంలో జరుగుతుంది. ఎందుకు? అతను అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలు కూడా పగల కొట్టే దుస్థితి. ఆ ఈవీఎంలో తెలుగుదేశం పార్టీకి 18 ఓట్లు అయితే 7 ఓట్లు ఫ్యాన్లకు ఉన్నాయి. అది ఇతని మీద ప్రజలకు ఉన్నటువంటి వ్యతిరేకత. అంటే 4
జగన్ను చూసుకునే పిన్నెల్లి ఆగడాలు హద్దుమీరాయని మాజీ మంత్రి దేవినేడు ఉమామహేశ్వరరావు అన్నారు. టీడీపీ పాలనలో పల్నాడు ప్రశాంతంగా ఉండేదని, వైసీపీ వచ్చాక వల్లకాడుగా మార్చిందని ధ్వజమెత్తారు. పిన్నెల్లి 2 లక్షల ఆదాయం నుండి 2000 కోట్ల స్థాయికి ఎదిగారని ఆరోపించారు. పిన్నెల్లి ఎలా ఎదిగాడో జగన్ నేర సామ్రాజ్యానికి సంబంధించిన ఓ కేసు స్టడీ అని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు పిన్నెల్లి నామినేషన్లు వేయకుండా చేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే ఇక ఏ స్థాయిలో ఈ అరాచకం, ఇటువంటి కేస్ స్టడీస్ అన్నీ కూడా బయటకు వస్తాయి త్వరలోనే. అట్లాగే మాచర్లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు పెన్నెల్లి రామకృష్ణారెడ్డిని పట్టుకొని, నా స్నేహితుడు, మంచివాడు, సౌమ్యుడు, మీరు గెలిపించండి ఇంకా బాగా పైకి తీసుకెళ్తానన్నాడు. అందుకనే ఈవీఎంలు ధ్వంసం చేసేదాకా వచ్చాడు. నిన్న కూడా సజ్జల రామకృష్ణారెడ్డి బుద్ధి లేకుండా, బాధ్యత లేకుండా ఈవీఎంలు ధ్వంసం చేసిన వాడిని చర్యలు తీసుకోండి, కేసు పెట్టండి అనకుండా ఎందుకు వీడియో బయటకు వచ్చింది, ఎట్టా బయటకు కొట్టించిందని మాట్లాడుతున్నాడంటే దీన్ని బట్టి అర్థమవుతోంది ఏ విధంగా ఇటువంటి అరాచక శక్తుల్ని ప్రోత్సహించారు. ఇతను చేసిన ఏదైతే ఇప్పుడు బుక్లో ఉన్న 79 కేసుల్లో అరాచకాల అత్యాచారాల్లో దగ్గర 51 సంఘటనలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మీద జరిగినాయి. 8 హత్యలు ఇవాళ పోలింగ్ ప్రారంభం కాగానే స్వగ్రామంలోనే ఎలక్షన్ ఏజెంట్గా ఉన్న చేరెడ్డి మంజులు నుదుటి మీద గొడ్డలతో కొట్టారంటే ఆ తల్లి ఆ గొడ్డలు దెబ్బతిన్నా కూడా ఆ పోలింగ్ ప్రక్రియలో పాల్గొని పల్నాడు మహిళ ధైర్యాన్ని చూపించింది. కారంపూడిలో టీడీపీ కార్యాలయం కావచ్చు, మాచర్లో టీడీపీ కార్యాలయాలు తగలబెట్టడం కావచ్చు, అదేవిధంగా వీటన్నిటి కూడా ముఖ్య కారణం ఏంటంటే సరస్వతి భూముల కుంభకోణంలో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, ఈ పెన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకటరామరెడ్డి ఆ సరస్వతి భూముల కుంభకోణంలో ఆనాటి రైతుల మీద దాడి చేసి ఆ భూములను కాపాడారు. ఆ రోజు నుంచి అరాచకాలు ఇంకా పెరిగిపోయినాయి, వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి ఒక సీఐ మీద దాడి జరిగితే పోలీస్ మీద 10 రోజులు కేసు పెట్టలేని పరిస్థితుల్లో వ్యవస్థలు నాశనం చేశారంటే ఈ అరాచక శక్తుల్ని ఏం చేయాలో మరి ప్రజలే ఓటని ఆయుధంతో బుద్ధి చెప్పారు. దాని మీదే ఈవీఎంలు ధ్వంసం చేశాడు ఈ పెద్ద మనిషి. తప్పకుండా ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు. అట్లాగే కిషోర్ గారు చెప్పినట్టుగా హైకోర్టులో కూడా కేసు నడుస్తూ ఉంది, సిబిఐ ఎంక్వైరీ కావాలని. తప్పకుండా ఇవన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నాయి, డెఫినెట్గా ఇవన్నీ కూడా కోర్టు ముందు తీసుకెళ్తాం. వరంగల్ కోటలో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట చిహ్నంలో మార్పులు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పకుండా తీసుకోవాలని, రాష్ట చిహ్నంలో మార్పులు చేస్తే నేనే స్వయంగా హైకోర్టులో కేసు వేస్తానని అన్నారు. సరే, కమిటీ వేసిండా, సబ్ కమిటీ వేసిండా అది పత్రికలో చూస్తాం, కానీ ఎవరు ఒక సబ్ కమిటీ కూర్చొని ప్రజా అభిప్రాయం సేకరించినట్టయితే నేను ఎక్కడ చూడలేదు. ఒక సబ్ కమిటీ ఒక కమిటీ వేస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. మరి ఆ సబ్ కమిటీ ఎక్కడ పోయి పౌరులతోని, సమాజంలో ఉన్నటువంటి ముఖ్యులతోని, ముఖ్యంగా చరిత్రకారులని తో ఎలాంటి విశ్లేషణ చేసినట్టయితే ఎక్కడ అవపడలేదు. తన నిర్ణయాన్నే ఇలా అమలు చేసి రేపు 2వ తారీఖు జూన్ 2వ తారీఖు నాడు 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ఏర్పడినటువంటి వార్షికోత్సవ సభలో సోనియా గాంధీ గారిని పిలిపించి మరి ఈ ఎంబిలంని, తెలంగాణ చిహ్నాన్ని, తర్వాత తెలంగాణ గీతాన్ని నేను ఆవిష్కరిస్తానని చెప్పి నిన్న ఢిల్లీలో కూడా ప్రకటన చేశాడు రేవంత్ రెడ్డి గారు. నేను అడుగుతున్నాను ఈయనకు ఎందుకు తెలంగాణ సంస్కృతి పట్ల, తెలంగాణ చరిత్ర పట్ల, తెలంగాణ కళల పట్ల వ్యతిరేకత? ఎందుకంటే ఆయన ఒక సమైక్యవాది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తుపాకీ పట్టుకొని పురవీధుల్లో తిరిగి కరీంనగర్ లో చంద్రబాబు నాయుడు వెంట ఉండి భయభ్రాంతులు చేసిండు తెలంగాణ ఉద్యమకారులు. పచ్చి తెలంగాణ వ్యతిరేకి అవుపడుతున్నది ఇప్పుడు.
ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఇది 6 మాసం, 6 నెలల్లో ఒక్కసారైనా జై తెలంగాణ అని అన్నాడు. ఒక్కసారైనా జై తెలంగాణ అని అన్నాడు. ఎక్కడ అనలేదు, జై రాహుల్ అన్నాడు, జై సోనియా అన్నాడు, కానీ జై తెలంగాణ అనలేదు. మేము మా కళాతోరణాన్ని చాలా సాయంకాలం పూట మరి అందరి విజిటర్స్ లాగా మేము వచ్చి చూస్తున్నాం. ఇది మా అందరి విజిటర్స్ లాగా మేము వచ్చి చూసుకుంటున్నాం, చిన్నప్పటి చూసుకుంటున్నాం దీన్ని. ఇంత గొప్ప వైభవాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక వైభవంగా ఈ చిహ్నాన్ని ప్రపంచవ్యాప్తంగా మరి ప్రచారం అయ్యిందంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల. మన 3 సింహాలు మనకు అవుపడితే ఇంకో సింహం వెనుకకుంటది, 4 సింహాలు కూడా నేను మార్చుతాను. దుష్టశక్తులు రావచ్చు ఈ దేశంలో, చట్ట వ్యతిరేకం అది, మనకు ఫ్లాగ్ కోడ్ ఉన్నది. నేను అందుకే చెప్పదలుచుకున్నాను, మీరు చేసేటువంటి ఈ ప్రయత్నము, రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి ఈ ప్రయత్నము అసలు నిజమైన కాంగ్రెస్ నాయకుడు కాదు. ఇవాళ విస్తీర్ణవాదంతో ఉన్నటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, ఈ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు గురు శిష్యులు. రేపు తెలంగాణ చరిత్ర మరిపించాలే, తెలంగాణ ప్రజలకు తమ చరిత్ర ఉండొద్దు, తెలంగాణ ప్రజలకు తమ కళలు అవ్వబడద్దు అనేటువంటి దుష్ట శక్తులు ఇలా ప్రయత్నం చేసే దాంట్లో కూడా ఈ రేవంత్ రెడ్డి గారు ముందుకుండి ప్రయత్నం చేస్తున్నారు. 2వ అంశం ఏం చెప్తాడు, నేను తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి తగ్గట్టు ఈ ఎమ్మెల్యేని చిత్రీకరిస్తానని చెప్తున్నాడు. అసలు నీకు హక్కు ఎక్కడిది? తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి అని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి గురించి అని మాట్లాడే నైతిక హక్కు ఉన్నదా మీకు? రేవంత్ రెడ్డి గారు తెలంగాణను వ్యతిరేకించినా? దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో భారీ కుంభకోణాలు మినహా ఎలాంటి అభివృద్ది జరగలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒడిశాలోని కేంద్రధారాలో బుధవారం ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి మోదీ మాట్లాడారు. గత 10 ఏళ్ల పాలనలో తమ ప్రభుత్వం దేశాన్ని అన్ని రంగాల్లో ప్రగతిబాట పట్టించిందని చెప్పారు. రాష్ట్రాన్ని లూటీ చేస్తున్న పాలనకు బుద్ది చెప్పాలని ఒడిశా ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఈసారి ఒడిశాలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని నెలకొల్పాలని ప్రజలు నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. ఒడిశాలోనే కాకుండా దేశంలో మరోసారి పటిష్ట ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తోందని, మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. बहुत ठोस वायदे किए हैं और मुझे खुशी है कि ओडिशा और भाजपा ने मिलकर एक नया इतिहास रचना की तरफ कदम बढ़ाया है. ओडिशा भाजपा ने हमारे किसान भाई बहनों को 3100 रुपये के धान एमएसपी के लिए నిర్ణయ కియా హై ఆర్ ఇస్లియే హమారా కిసాన్ వోట్ కర్ రహా హై. ఒడిశా కి బహనోనే బడీ ఆర్థిక మదద్ దేనే వాలీ సుభద్రా యోజనా కే లియే వోట్ దియా హై. ఒడిశా కి బహనోనే మోదీ కి లఖపతి దీదీ వాలీ గ్యారంటీ కే లియే వోట్ దియా హై. ఒడిశా కే హర్ గరీబ్ నే హమే इसलिए वोट दिया है ताकि यहां इलाज के लिए आयुष्मान भारत योजना लागू हो. उड़ीसा के हर परिवार ने इसलिए भाजपा को वोट दिया है ताकि 70 साल से ऊपर के सभी बुजुर्गों का इलाज मुफ्त में हो, फ्री में हो. उड़ीसा के हर परिवार ने इसलिए भाजपा को वोट दिया है ताकि पीएम सूर्य घर योजना से उनका बिजली का बिल 0, बिजली का बिल 0 और सरकार को बिजली बेचकर हर महीने 2500 रुपया अलग से कमा सके, ये मोदी की योजना है. साथियों, यहां पक्का घर देने की योजना में बीजेडी ने कितना बड़ा घोटाला किया ये आप भी जानते हैं.
उड़ीसा ने भाजपा को इसलिए वोट दिया है ताकि उनका पक्का घर पक्का हो जाए, निश्चिंत हो जाए कि पक्का घर मिलेगा। अच्छा, मेरा एक काम करोगे आप लोग, जरा हाथ ऊपर करके बताइए, करोगे? देखिए, अभी आप अलग अलग इलाके में जाएंगे, लोगों से मिलेंगे, जहां भी आपको झुग्गी झोपड़ी में रहने वाले लोग नजर आ जाएं, कच्चे मिट्टी के घर में रहने वाले नजर आ जाएं, तो उनका नाम पता लिख करके मुझे भेज देना और उनको कह देना कि मोदी अपने तीसरे टर्म में